నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. మీకు ఏదైనా ఉద్యోగం లేకపోతే మీకు తెలిసిన వారితో ప్రయత్నం చేయండి, తెలియని వారితో మీరు డీలింగ్ కుదుర్చుకొని ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వాళ్లతో మీరు కానీ సంబంధాలు ఏర్పరచుకుంటే కానీ వాళ్ళు మీ పైన లైంగికంగా దాడి చేసి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరితో కొత్త వారితో పరిచయం ఏర్పడినప్పుడు దయచేసి మీ యొక్క పర్సనల్ విషయాలు అసలు చెప్పొద్దండి. పర్సనల్ విషయాలు చెప్పారంటే కానీ వాటిని కూడా ఆసరాగా తీసుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కువైట్లో నెలవారీ జీతానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. అలాగే వారిని అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. అలాగే అతను అక్రమ రవాణాకు పాల్పడిన తర్వాత ఆ యొక్క ఇద్దరు అమ్మాయిలు అతని వద్ద నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యొక్క వ్యక్తిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బాధితురాళ్లు ఫిర్యాదు చేసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ యొక్క నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.